ಹಾಯ್ ಹಲೋ, ವೆಲ್ಕಮ್ ಟು ಅವರ್ ಚಾನಲ್, ದಿಸ್ ಇಸ್ ಅನೇಂದ್ರ ಸರ್. ನಮಸ್ತೆ ಸರ್. ನಮಸ್ತೆ ಸರ್. ಆಚಾರ್ಯ మూవీ చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది, కాకపోతే మెగా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు అని నెగిటివ్ రివ్యూలు ఎక్కువగా వస్తున్నాయి. మీకు ఎలా అనిపించింది సినిమా? అదే దురదృష్టవశాత్తు మనం కూడా చెప్పుకున్నాం సినిమా చాలా బాగా పే చేస్తుందని. దానికి కారణం ట్రిపుల్ ఆర్లో రామ్ చరణ్కి వచ్చిన పేరు. ఆ ఒక్క పేరు లాగించేస్తుంది అనుకున్నా కానీ సినిమా ఆశించినట్టుగా పోలేదు. అంటే నేను కొన్ని వీడియోల్లో చెప్పాను, నా డౌటే నాకు థియేటర్ వరకు జనాలు తీసుకెళ్తారు, థియేటర్లో మరి ఏం చూపిస్తారు డౌటే అని చాలా వీడియోల్లో చెప్పాను, అదే జరిగింది. ఓకే సార్. అంటే ఇప్పుడు కొరటాల శివ గారు మెగాస్టార్ చిరంజీవి గారిని సరిగ్గా యూజ్ చేసుకోలేదంటారు ఈ సినిమాలో? డెఫినెట్గా యూజ్ చేసుకున్నా యూజ్ చేసుకోకపోయినా చిరంజీవి అభిమానులు కొరటాల శివ సరిగ్గా డీల్ చేయలేదని అంటారు. రేపు కొరటాల శివ మీదే పడతారు వీళ్ళందరూ. అది ఓకే సార్. ఎందుకని సార్? అంటే స్టోరీలో డెప్త్ లేదా లేదంటే ఏంటి? ప్రేక్షకులు మాకు ఇంట్రెస్ట్ కావాలండి. మీరేం చేస్తారో మాకెందుకు, మీ సినిమా చూసినసేపు ఎంజాయ్ చేయాలి, కొత్తగా ఉండాలి, కాంపిటేటివ్గా ఉండాలి. త్రిబుల్ ఆర్ సినిమా వచ్చింది కదా, దానికంటే మంచి కదా, దానికంటే మంచి టేకింగ్, దానికంటే మంచి పాటలు, దానికంటే మంచి పెర్ఫార్మెన్స్ ఉందనుకోండి, ఇటు చిరంజీవి గారి అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతారు, అటు రామ్ చరణ్ అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవి లేవు కదా. ఇప్పుడు రామ్ చరణ్ బాగా చేయలేదని ఎవరు చెప్పలేరు, చిరంజీవి బాగా చేయలేదని ఎవరు చెప్పలేరు. చెప్పగలిగిందల్లా ఒక కొరటాల శివ బాగా హ్యాండిల్ చేయలేకపోయాడు. సో టోటల్ మిస్టేక్ కొరటాల శివ గారిదే అంటారు? తప్పు ఆయనది కాకపోయినా ప్రేక్షకుల దృష్టిలో కొరటాల శివ విక్టిమ్ అయిపో బలిపశువుగా మారిపోయాడు. అది ఓకే సార్. అయితే ఇప్పుడు ఈ మూవీలో చూసుకుంటే రామ్ చరణే హైలైట్గా నిలిచాడు అంటారా? అవును, అంటే రామ్ చరణ్ అది సాక్రిఫైజింగ్ క్యారెక్టర్ కనుక హైలైట్గా నిలిచారంటే ఇక్కడ హైలైట్ అని కాదండి. ఇక్కడ మీకు సినిమా ఫీల్డ్లో ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, సినిమా సక్సెస్ అయితేనే హైలైట్. సినిమా పోయిందంటే ఇంక హైలైట్ ఏమిటి? మొత్తం అక్కడ ఫ్యూజులు లేవు, అక్కడ సినిమాలో ఇంకెవరు కనిపించరు అన్నమాట. అంటే చేసిన రెండు క్యారెక్టర్లు, ఇప్పుడు చిరంజీవి క్యారెక్టర్ కానివ్వండి, ఇద్దరు క్యారెక్టర్లు కంపేర్ చేసుకుంటే కొంచెం రామ్ చరణ్ క్యారెక్టర్ బాగుంది అని. అది రామ్ చరణ్ క్యారెక్టర్ని మలుచుకున్నాడండి, యూత్లో ఉండే క్యారెక్టర్ అంటే వాళ్ళ డైనమైట్ లాగా ఉంటుంది కదా, మలుచుకున్నాడు. మరి చిరంజీవి క్యారెక్టర్ని ఉపయోగించుకోలేకపోయినాడు. అసలు ఆచార్య అంటే ఈయనకెవరు మన పాణిగ్రాహి చక్రపాణి ఎవరు ఉన్నారు ఆయన స్టోరీ అని ముందు అనుకున్నాం. అసలు ఈ నక్సల్ బరీ మూమెంట్ పుట్టింది మన శ్రీకాకుళంలో. అంటే సమసమాజం కోసం ఆయన ఒక మూమెంట్ తీసుకొచ్చాడు అక్కడి నుంచి, అది ఆచార్యుడు క్యారెక్టరు. ఆ మూమెంట్ తీసుకొస్తే ఆ మూమెంట్లో అనుసరించినటువంటి ఒక సూత్రధారే శిష్యుడు రామ్ చరణ్ అన్నమాట. అద్భుతమైన కదా, అద్భుతమైన పోకడ అది నాకు తెలిసినంతవరకు. మీరు ఇప్పుడు ఒక విప్లవకారుడు డ్యాన్స్ చేయకూడదండి. ఇప్పుడు మీరు ఒక ఆపరేషన్ థియేటర్లో ప్రాణాపాయంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఆపరేషన్ చేసే డాక్టరు ఆపరేషన్ చేస్తుండగా డ్యాన్స్ చేస్తుంటే ఎలాగుంటుంది? స్టెతోస్కోప్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తుంటే ఎలాగుంటుంది? అలాగే తీర్పు చెప్పేటట్టు జడ్జి పిల్లు మొగ్గలేస్తే ఎలాగుంటుంది కోర్టులో? డిగ్నిఫైడ్గా ఉండాలి. అదే ఇక్కడ వీళ్ళిద్దరూ డ్యాన్సులు వేయడం, ఇవన్నీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారేమో అని అనుకుంటున్నాను. ఓకే సార్. అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు చేసిన క్యారెక్టరు పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే ఏమైనా హైప్ వచ్చేదంటారు సినిమాకి? డెఫినెట్గా పూనకాలు వచ్చాయండి అందరికీ. ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే ఇక తిరగలేదండి. అంటే పవన్ కళ్యాణ్ అయితే సినిమా ఇలాగ ఉండదు. పవన్ కళ్యాణ్ ఏ సన్నివేశాలు బాగా పే చేస్తాయో కనుక్కొని ఆ సన్నివేశాలని తన సినిమాలో చూపిస్తారు. పవన్ కళ్యాణ్ వచ్చి సరిగ్గా పట్టుమని ఉన్న 4 సీన్లు కరెక్ట్ అయిన సీన్లు ఉంటే చాలు, జనం అంటే జేజేలు పలికేస్తారన్నమాట. పవన్ కళ్యాణ్లో స్టోరీ మార్చుకునే గుణం ఒకటి ఉంది, స్టోరీని తనకు అనుకూలంగా మార్చుకునే గుణం ఒకటి ఉంది. ఒక 4 సీన్లు నిలబెట్టేస్తాయి అంతే. మీ నిజంగా వకీల్ సాబులో ఏమున్నాయండి ఆ కోర్టు సీన్లు తప్ప? నిలబెట్టేసింది కదా సినిమాని. అందువల్ల పవన్ కళ్యాణ్ అంటే ఈరోజు
మనకి పవన్ కళ్యాణ్ సినిమా అట్ర ఫ్లాప్ అయితే 100 డేస్ ఆడుద్దండి, నా క్యాలిక్యులేషన్ అది. కానీ పవన్ కళ్యాణ్ నిజంగా ఉన్నట్టయితే ఈ సినిమా మరి ఇంకా వేరే లెవెల్లో ఉండేది అన్నమాట. అంటే సార్, ఇప్పుడు మహేష్ సార్ చిరంజీవి గారి సినిమా అంటే హడావుడి మామూలుగా ఉండదు, కానీ ఆచార్యకి వచ్చేసరికి కొంచెం హడావుడి తగ్గింది, కట్అవుట్స్ కూడా పెద్దగా ఎక్కడ పెట్టలేదు, బెనిఫిట్ షోస్ అయితే అసలు ఎక్కడ వేయలేదు. ఏంటంటారు రీజన్? ఏంటంటారు ఇక్కడ ఏమైందంటే, వాళ్ళు తెలుసండి, వాళ్ళకి కూడా బయటికి చెప్పరు కానీ చిరంజీవి కానీ రామ్ చరణ్ కానీ ఆ సినిమా చూసిన తర్వాత ఆ సినిమా ఎలా పే చేస్తుందో ఎంతవరకు పే చేస్తుందో వాళ్ళు తెలుసు, అంటే బయట పడరన్నమాట. తర్వాత ఈ మధ్యకాలంలో నేను చూసిన చిరంజీవి మాత్రం చాలా ఉప్పొంగిపోయాడండి. దాంట్లో ప్రధానంగా మొట్టమొదటిసారిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, రామ్ చరణ్ నటుడుగా ఎదగడం, అందరూ తండ్రిని మించిన తనయుడు అని చెప్పడం, మనం కూడా చెప్పాం కదా చిరంజీవిని మించిపోయాడని. ఏ తండ్రికైనా ఇంకా అంతకంటే ఆనందం ఏముంటుందండి. అలాగా ఈ మధ్యకాలంలో చాలా ఆనందపడిపోయాడు. ఒక పక్క చరణ్ని చూసి, ఒక పక్క పవన్ కళ్యాణ్ చూసి, ఆయన గొప్ప నాయకుడిగా ఎదిగిపోతున్నాడు, జనం నీరాజనాలు పెడుతున్నారు, ఎక్కడికెళ్ళా హారతులు ఇస్తున్నారు, అదొక ఆనందం, ఇదొక ఆనందం. కనుక అంత ఆనందంలో ఉన్నాడు. ఈ సినిమా వర్కౌట్ అవ్వలేదు, ప్రేమ్ చేయగలరు వర్కౌట్ అవ్వలేదు అని చెప్పలేరు. అందుకనే ఇంకా సంబరాలు పండుగలు ఇంకేమి చేయలేదు అన్నమాట. అండ్ ఫ్యాన్స్ ముందు ఎక్స్పెక్టేషన్తో చేస్తారు కదా సార్ అది చేసేది? అవునండి, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ అంటే మనం కూడా ఎక్స్పెక్ట్ చేసాం, అందులో సినిమాలో లేనిదేం చెప్పుకుంటాం మనం. సినిమాకి రిలీజ్కి ముందు థియేటర్ల దగ్గర అంటే హడావుడు కానివ్వండి, కట్అవుట్లు కానివ్వండి, అవును దానికి అంటే దానికి అంటే బెనిఫిషియల్ వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి, దానికి వీళ్ళు ఒప్పుకోవాలి కదండి. ఖర్చు పెట్టడం ఇంతవరకు ఖర్చు పెట్టింది చాలు అనుకుంటారు. పైగా దీనికి ఒక లోపం ఏంటంటే, ఇతర భాషల్లో ఉంటే మన తెలుగు భాషలో సినిమా సక్సెస్ కాకపోయినా హిందీ భాషలో బ్రహ్మాండంగా 200 కోట్లు చేసిందిరా అనుకోవచ్చు. అది లేదు కదా, ఒకటే తెలుగు లాంగ్వేజ్లో తీశారు. వాళ్ళు దేని మీద ఆధారపడి వాళ్ళు రియలైజ్ అవుతారు అంటే ఏంటి, బ్రేక్ ఇవే అనమాట, వాళ్ళు పెట్టిన పెట్టుబడి వస్తుందనే దజ్జాగా ఉంటారు అవకాశాలు. ఫ్యాన్స్లో అంత ఎక్స్పెక్టేషన్ అనేది రీచ్ అవ్వలేదు రిలీజ్ అయిన టీజర్ నుంచి కానీ ట్రైలర్ నుంచి కానీ సాంగ్స్ గురించి కానీ అనేది ఒకటి ఉంది, అది నిజమేనంటారా? అది నిజమేనండి. ఫ్యాన్స్లో ఎక్స్పెక్టేషన్ మనమే కదా ఫ్యాన్స్ అంటే, మనం సినిమాకి వెళ్తాము, బా ఆ సీన్లు ఎంత బాగా చేశాడు, ఆ సీన్ ఎంత బాగుంది, ఈ డ్యాన్స్ ఎంత బాగుంది అంటే, డ్యాన్స్ అంటే సందర్భంలో నుంచి డ్యాన్స్ రావాలి, సందర్భ శుద్ధి ఉండాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు డ్యాన్సర్ అని డ్యాన్స్ చేస్తే మాకేం కావాలి? ఆ సినిమాలో సబ్జెక్ట్ పరంగా ఆ క్యారెక్టర్ ఏం క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ తాలూకు కదలికలను మాకు చూపించాలి, అది కదా డ్యాన్స్. అందుకని నువ్వు మంచి ఇప్పుడు స్వాతి ముత్యంలోను కమల్ హాసన్ను డ్యాన్స్ సువ్వి సువ్వి డ్యాన్స్ చేశాడు, వాడు ఆల్ ఇండియా బెస్ట్ డ్యాన్సరు. అసలు డ్యాన్స్ రానట్టే ఎందుకు చేశాడు? ఆ డ్యాన్సర్ ఆనట్టు చేయడమే అందం. అంటే పాత్రని బట్టి, పాత్ర పరిధిలో ఆ పాత్రను బట్టి డ్యాన్స్ చేయాలన్నమాట. అది కాకుండా ఒక ఆచార్యుడు డ్యాన్స్ చేసి, ఒక స్టూడెంటు డ్యాన్స్ చేసి మనం ఎందుకో అవి మనం డైజెస్ట్ చేసుకోలేకపోయాం. అది బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వకపోవడానికి ఏంటంటారు కారణం చిరంజీవి గారి సినిమాకి? ఆ చిరంజీవి గారి సినిమా అయినా బెనిఫిట్ షో, ఎందుకంటే ఈ సినిమా తాలూకు నిడివి ఎక్కువ, 2 గంటల 40 నిమిషాలు నిడివి. అది కొంచెం ప్రేక్షకులకు ఇబ్బంది ఉంటుంది, థియేటర్స్కి ఇబ్బంది ఉంటుంది అని నాకు ఆలోచన ఉండొచ్చు, వేరే కారణం ఏదైనా కావచ్చు. అంటే ఇంతకుముందు సినిమాలు RRR కానివ్వండి, ఇవన్నీ 3 అవర్స్ మినిమం 3 అవర్స్ ఉన్నాయి కదా సార్? అదేనండి, ఇప్పుడు ఈయన చిరంజీవి గారు సినిమా రిలీజ్కి ముందు వెళ్ళి మా జగన్ గారిని కలవలేదని ఒక కారణం కావచ్చు, ఏమి ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య తెలంగాణ ఇచ్చారు కదా, తెలంగాణ కూడా బెనిఫిట్లో చూడలేదా? అయితే వీళ్ళు కోరుకోలేదేమో బహుశా, బెనిఫిట్ షోని కోరుకోలేదేమో అనుకుంటాను. ఎందుకంటే ఎవరు చూస్తూ చూస్తూ ఆ బెనిఫిట్ షోలో వచ్చే డబ్బులను వదిలేసుకుంటారు, కానీ ఏదో జరిగి ఉంటుంది. రీజన్ ఏమై ఉంటుంది అంటారు? రీజన్ ఏమై ఉండడానికి ఇవి లేదండి. రీజన్కి కారణం ఏముంటుంది? బెనిఫిట్ షో డబ్బు ఇవ్వ పెర్మిషన్ ఏముంటుంది అంటే వాళ్ళకి ఇష్టం లేదు ఇవ్వలేదు అంతే. అంటే సినిమా ముందు చూసుకుని ఒకవేళ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుదేమో బెనిఫిట్ షోతోనే? అదేం లేదు, అదేం లేదు. మీ సినిమా ఆడితే మాకేం కావాలి, సినిమా ఆడిపోతే మాకేం కావాలండి? మీరు అడిగారు, మేము పెర్మిషన్ ఇచ్చాము, మరి డబ్బులు చేయము, మాకు టికెట్ ధర పెంచారు కదా, మరి దీనికి కారణం ఏమి ఉంటుంది? వాళ్ళు అనుకున్నారు పెంచారు అది.